పేదరాలి చెక్క వాహనాలు. సుగంధ చాలా బాగా చెక్కలతో బొమ్మలు తయారు చేసేది. ఆమె కుటుంబానిది అదే వృత్తి. ఆమె చాలా కష్టపడి చిన్న చిన్న ముద్దు ముద్దు బొమ్మలు తయారు చేసేది. వాటికి రంగులు వేసేది. వాటిని చాలా బాగా అలంకరించేది కూడా. ఆమె బొమ్మల్లో చిలకలు, ఇళ్ళు, కార్లు, గుర్రం, ఏనుగులు చాలా రకరకాలైన బొమ్మలు ఉంటూ ఉండేవి. ఇంకా వాటిని తనే సొంతంగా బజారులో అమ్మడానికి వెళ్ళేది. తీసుకోండి తీసుకోండి, చెక్క బొమ్మలు తీసుకోండి, ప్లాస్టిక్ కన్నా మంచివి, ఇంకా చాలా చవకైనవి, తీసుకోండి తీసుకోండి, మా దగ్గర చాలా అందమైన బొమ్మలు ఉన్నాయి. ఆమె గొంతు వింటూనే పిల్లలు పరిగెట్టుకుంటూ వచ్చేసేవారు. ఎందుకంటే ఆమె చాలా తక్కువ డబ్బులకి చాలా మంచి బొమ్మలు చేసి అమ్మేది. కానీ అదే ఊరిలో సేట్ గారి కొడుక్కి ఒక దుకాణం ఉంది. అందులో అతను పట్టణం నుంచి మంచి పెద్ద పెద్ద వస్తువులు తెచ్చి అమ్మేవాడు. అందులో అతను బొమ్మలు కూడా తీసుకువచ్చి అమ్మేవాడు. కానీ మెల్లమెల్లగా అతని కొట్టులో కొనేవాళ్లు తగ్గిపోయారు, ముఖ్యంగా బొమ్మలు కొనేవాళ్లు. అరే నా బంగారం, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? చూడమ్మా, ఇంకా చెప్పేస్తాను, చాలా ఎక్కువైపోయింది. ఆ అమ్మాయి గాని మన ఊరి పిల్లలకి ఇలా బొమ్మలు గాని అమ్ముతుందంటే నేను వెళ్ళి ఇంకా పట్టణంలో వేరే కొట్టు పెట్టుకుంటాను. నాకు ఇక్కడ అస్సలు ఉండాల్సిన అవసరమే లేదు. సరే, అర్థమైంది. ఆ అమ్మాయి వల్ల నీ వ్యాపారం అస్సలు బాగా నడవడం లేదు. ఎప్పుడు చూసినా ఆమె చెక్కతో చేసిన బొమ్మలు అమ్మడానికి వచ్చేస్తుంది. కానీ నీ కొట్టులో పట్టణం నుంచి తెచ్చిన అంత మంచి బొమ్మలు కొనడానికి కూడా ఎవ్వరూ రారు. ఆమెకి ఒక గుణపాఠం నేర్పాలి. నా కొడుకు యొక్క వ్యాపారం దివాలా తీయించాలని చూస్తుందా? మరి ఆ ద్వేషం వల్లనే ఒక రాత్రి ఆమె సుగంధ యొక్క ఇంటికి వెళ్ళి అలా ఆమె బొమ్మలపై చాలా ఎక్కువ నీళ్లు వేస్తుంది. దానివల్ల ఆమె బొమ్మలన్నీ పాడైపోతాయి. అయ్యో అమ్మ, అన్ని బొమ్మలు ఎందుకు పాడైపోయాయి? ఇక్కడ నా బొమ్మలపై నీళ్లు ఎవరు వేశారు? ఓ భగవంతుడా, ఈరోజు నేను ఏమి అమ్మడానికి వెళ్ళాలి? బొమ్మలు పాడైపోవడం వల్ల ఆ రోజు సుగంధ బొమ్మలు అమ్మలేకపోయింది. అది చూసి ఇద్దరు అమ్మా కొడుకులు చాలా ఆనందించారు. హా, ఇప్పుడు ఎవరు కొంటారు ఆ తడిసిపోయిన బొమ్మల్ని? మొత్తం చెక్క అంతా వాసన వస్తాయి, ఇంకా రంగు కూడా వదిలేస్తాయి. రాబాబు, రేపటి నుంచి నీ దుకాణం మళ్ళీ బాగా నడుస్తుంది, దానిమీద ధ్యానం పెట్టు. అలా వాళ్ళిద్దరూ రోజూ రాత్రి వెళ్ళి ఆ బొమ్మలపై నీళ్లు వేసి వచ్చేసేవారు. దానివల్ల రోజు సుగంధ యొక్క బొమ్మలు పాడైపోతూ ఉండేవి. ఆమె ఇంకా బొమ్మలు అమ్మలేకపోయేది. నా బొమ్మలపై ఎవరు నీళ్లు వేస్తున్నారు? ఇది తప్పకుండా ఎవరో చేస్తున్నారు. తన బొమ్మలపై రోజు నీళ్లు పడడం చూసి పాపం సుగంధ బాధపడేది. అది ఆలోచించి సుగంధ చింతిస్తూ కూర్చుంటుంది. అప్పుడే ఆమె కళ్ళు పత్రికలో ఉన్న వార్తపై పడ్డాయి. అందులో ఒక బొమ్మల కంపెనీలో చెక్కతో బొమ్మలు చేసేవాళ్లు కావాలని ప్రకటన ఉంది. సుగంధ ఆ కంపెనీకి వెళ్తుంది. మరి తను చేసిన చెక్క బొమ్మలని చూపిస్తుంది. కంపెనీ యజమానికి తను చేసిన బొమ్మలు చాలా నచ్చుతాయి. అలా వాళ్ళు ఆమెని ఉద్యోగంలో చేర్చుకుంటారు. ఇక సుగంధకి తను బొమ్మలు అమ్మడానికి ఇంటింటికి తిరగాల్సిన అవసరమే లేదు. చాలా గర్వంగా ఆమె రోజు ఉద్యోగంకి వెళ్ళి సాయంత్రం మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేది. అది చూసి ఊరి పిల్లలు సుగంధతో ఇలా అన్నారు. అక్క అక్క, ఇక నీకు ఉద్యోగం దొరికింది, కానీ మాకు నువ్వు చేసిన బొమ్మలు కావాలి. ఆదివారం నీకు సెలవు ఉన్నప్పుడు మేము మీ ఇంటికి వచ్చి బొమ్మలు కొనుక్కోమా? సరే సరే, అలాగే, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. పొగరుబోతూ అమ్మాయి కదా. చందా ఇంకా సితారా అనే ఇద్దరు అమ్మాయిలు స్నేహితురాళ్ళు. వాళ్ల ఇళ్ళు పక్క పక్కనే ఉండేవి. ఇద్దరూ చూడ్డానికి చాలా బాగుండేవారు. కానీ చందా చాలా అందంగా ఉండేది. చందా చాలా డబ్బున్న అతని కూతురు. వాళ్ల ఇంట్లో నౌకర్లు, చాకర్లు, ఇంకా ఎంతో ఖరీదైన వస్తువులు ఉన్నాయి. అందుకే ఆమెకి ఎప్పుడు కూడా కష్టపడే అవసరమే రాలేదు. మరోవైపు సితారా ఒక పేద కుటుంబంలోంచి వచ్చిన అమ్మాయి. అందుకే ఆమె కష్టపడేది. ఇంటి పని, వంట పని చేసేది. కుట్లు, అల్లికలు కూడా బాగా చేసేది. ఒకరోజు చందా సితారాతో ఇలా అంది. సితారా, పద, చూడు ఎంత బాగుందో వాతావరణం. అలా నది పక్కకి వెళ్దాము, కొంచెం అక్కడి వాతావరణాన్ని ఆనందిద్దాము. ఎప్పుడు చూడు నువ్వు పనిలో పడి ఉంటావు. చందా, నేను వస్తాను, కానీ ఏంటంటే ఈరోజు మా అమ్మగారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నీకు వెళ్ళాలనిపిస్తే ఈరోజు నువ్వే ఒంటరిగా వెళ్లాల్సి ఉంటుంది. నేను మా అమ్మని చూసుకోవాలి.
ఏంటి పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు? మీ ఇంట్లో నౌకర్లు ఎవరూ లేరా ఏంటి? నీకు తెలుసు కదా, మా దగ్గర ఏ నౌకర్లు లేరు. ఇంట్లో పని మొత్తం నేను అమ్మే చేసుకుంటాము. సరే అయితే నేను వెళ్తున్నాను. చంద చాలా పొగరుబోతు అమ్మాయి. ఆమెకి ఎవ్వరి ఆరోగ్యం బాధ అసలు పట్టేదే కాదు. అమ్మా, నా కోసం కొత్త నగలు చేయించవా? సరే సరే, అలాగే. చంద వాళ్ళమ్మ తన కోసం కొత్త బట్టలు, నగలు కొని పెడుతుంది. ఒకరోజు ఆమె మళ్ళీ వెళ్ళి సితారాతో అంటుంది, చూడు సితారా, నా కొత్త హారం చూడు. అబ్బా, చాలా బాగుంది. మీ నాన్నగారు నీకు ఏమీ కొని ఇవ్వలేదా? సితారా చాలా బాధపడి కూర్చుండిపోతుంది. మెల్లమెల్లగా వారి స్నేహం వీడిపోతూ ఉంటుంది. ఒకరోజు చందా వాళ్ళమ్మకి పెద్ద జబ్బు చేస్తుంది. వాళ్ళ నాన్నగారు చందాతో ఇలా అన్నారు, అమ్మా చందా, మీ అమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఈరోజు ఇంటికి నౌకర్లు కూడా ఎవరూ రాలేదు. కానీ నేను ఒక అర్జెంటు పని మీద ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నువ్వు అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమైనా చేసుకుని తిను. అలాగే నాన్నగారు. చంద వాళ్ళ నాన్నగారు అయితే వెళ్ళిపోతారు. కానీ చంద తన అద్దంలో అందాన్ని చూసుకుంటూ ఉండిపోతుంది. తన అమ్మ దగ్గరికి కనీసం వెళ్ళదు. వాళ్ళ అమ్మ బాధగా చందాని పిలుస్తుంది, అమ్మా చంద, ఎక్కడ ఉన్నావు? వస్తున్నా అమ్మా. ఏంటమ్మా విషయం? అమ్మా, నేను మందులు వేసుకోవాలి. ఏమైనా తినడానికి ఉంటే ఇవ్వు. తినడానికా? చంద మొత్తం వంటగది అంతా వెతుకుతుంది. కానీ ఏమీ వండిలేదు. అమ్మా, ఇంట్లో వంట ఏమీ లేదు. నేను ఏమి చేయను? ఈరోజు పనివాళ్ళు కూడా ఎవరూ రాలేదు. ఏం పర్లేదు, నువ్వు సాయంత్రం తిందుగాని. ఏమంటున్నావమ్మా, అలా ఉండలేను. నేను మందులు వేసుకోలేదంటే ఇంకా ఆరోగ్యం పాడవుతుంది. అవునా, అలాగా అయితే ఉండు, నేను సితారాని పిలుచుకొని వస్తాను. చంద సితారా దగ్గరికి వెళ్ళి మొత్తం విషయమంతా చెప్తుంది. సితారా వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి చంద వాళ్ళ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటుంది. వాళ్ళకి వంట చేసి పెడుతుంది, మందులు ఇస్తుంది. అప్పుడు చందాకి అర్థమవుతుంది తన వల్ల అమ్మ కోసం ఇంత చిన్న పని కూడా చేయలేకపోయిందని. సితారా, ఈరోజు నాకు నువ్వు చాలా సాయం చేశావు. అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగోలేదు, కానీ ఆ విషయం నేను తెలుసుకోలేకపోయాను. నా మిత్రమా, నీకు చాలా పొగరు ఎక్కువైంది. కొంచెం చుట్టుపక్కల చూడు. మన అమ్మ నాన్నల కన్నా విలువైన అందమైన వాళ్ళు ప్రపంచంలోనే లేరు. నువ్వు సరిగ్గానే చెప్పావు. మినీ మోటార్ సైకిల్ ఆటో. సత్తి అనే అబ్బాయి చాలా తెలివైనవాడు. అతనికి బొమ్మలని విరగ్గొట్టి మళ్ళీ అతికించడంలో చాలా మజా వచ్చేది. అతను దానిని మళ్ళీ బాగు చేసేవాడు కూడా. సత్తి వాళ్ళ అమ్మ అతనికి ఏ బొమ్మ తెచ్చినా కూడా అతను ముందు దానిని విప్పేసేవాడు. దానిని మళ్ళీ కొత్తదానిలాగా జత చేసేవాడు. అది చూసి వాళ్ళ అమ్మ అతనితో అంది, ఒరే బాబు సత్తి, నువ్వు రోజంతా అసలు ఏమి చేస్తావు? ఏ బొమ్మ తెచ్చినా కూడా ముందు విప్పేసి మళ్ళీ బిగిస్తావు. నీకు అసలు ఏమి కావాలి? పెద్ద అయ్యాక ఏమి అవ్వాలనుకుంటున్నావు బాబు? అమ్మా, పెద్ద అయ్యాక నేను చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద బైక్లు నడుపుతాను, పెద్ద పెద్ద ట్రక్లు తయారు చేస్తాను. సమయంతో పాటు సత్తి పెద్దవాడు అయిపోతాడు. కానీ అనుకోకుండా ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఒక యాక్సిడెంట్లో మరణిస్తారు. వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద ట్రక్ నడిపేవారు. ఆ యాక్సిడెంట్లో ఒక్క చక్రాలు తప్ప మొత్తం ట్రక్ అంతా పాడైపోతుంది. బాధపడుతూ సత్తి వాళ్ళ అమ్మ ఇలా అంది, ఇప్పుడు ఆ టైర్లని ఏమి చేసుకోవాలి సత్తి? మీ నాన్నగారు అయితే వెళ్ళిపోయారు, సంపాదించే మార్గం కూడా వెళ్ళిపోయింది బాబు. ఇప్పుడు నిన్ను ఎలా చదివించేది? ఇంటిని ఎలా నడపను? అమ్మా, నువ్వు అస్సలు బాధపడకు, ఏదో ఒక ఉపాయం నేను ఆలోచిస్తాను. సత్తి చదువు మొత్తం ఆపేసి ఒక మెకానిక్ దగ్గర పని నేర్చుకుంటూ ఉంటాడు. అలా చాలా కష్టపడి ఒక చిన్న రిక్షాని తయారు చేస్తాడు. అతను ఒక చిన్న మోటార్ బైక్కి ట్రక్ యొక్క పెద్ద టైర్లు బిగిస్తాడు. చూడడానికి తన రిక్షా చాలా వింతగా ఉండేది, కానీ చాలా బాగా పనిచేసేది. అందరూ దానిని చూసి వెంటనే ఆకర్షితులు అయ్యేవారు. ఒరే సత్తి, ఏమి తయారు చేశావురా నువ్వు? భలేగా ఉంది. ఏ కంపెనీ కూడా ఇలాంటి బండి ఏమీ చేయలేదు. చూడగానే మజా వచ్చింది. రండి పెద్దమ్మా, ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను మిమ్మల్ని వదిలేస్తాను. అవునా, సరే అయితే పద వెళ్దాము నీ బండిలో. సత్తి చాలా కష్టపడి తన రిక్షా నడపడం మొదలు పెడతాడు.
అందరికీ కూడా తన రిక్షాలో ప్రయాణించడం బాగా నచ్చేది. అందరూ దానికి బదులుగా 1 రూపాయి ఎక్కువే ఇచ్చేవారు. సత్తికి కూడా అది బాగా నచ్చేది. అదే తన సంపాదనకి మార్గమైపోయింది. అలా అతను సంపాదించడం మొదలు పెడతాడు. అమ్మా చూడు, ఈరోజు నేను మొదటిసారి 100 రూపాయలు సంపాదించాను ఈ బండితో. అరే బాబు, కానీ నీ బండి ఎందుకు పనికొస్తుంది? అమ్మా నువ్వు ఎప్పుడు కూడా చెడుగానే ఆలోచిస్తావు. ఆశీర్వదించు, భగవంతుడు మన కోసం ఏదో ఒకటి మంచి చేస్తాడులే. నేను డబ్బులు సంపాదిస్తున్నాను, ఇంకా అందరికీ సాయం కూడా చేస్తాను. చూడు, భగవంతుడు మన కోసం ఒక కొత్త మార్గాన్ని చూపెడతాడు. మెల్లమెల్లగా సత్తి బండి చాలా ప్రసిద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ఈ విషయం ఒక ట్రక్ కంపెనీ యజమానికి తెలుస్తుందో అతను సత్తి యొక్క బండిని చూడడానికి అతని ఊరు వస్తారు. అతను బండిని చూసి చాలా ఇష్టపడతారు. బాబు సత్తి, నేను నీ పనితనం చూసి చాలా ఆనందిస్తున్నాను. నేను చాలా పెద్ద ట్రక్ కంపెనీకి యజమాని. నేను నీ బైక్ ట్రక్ గురించి చాలా విన్నాను. ఇంకా నాకు నీ ఐడియా చాలా బాగా నచ్చింది. నేను నా కంపెనీలో పనిచేయడానికి నీకు మంచి ఉద్యోగం ఇస్తాను. నువ్వు నాతో రావడానికి తయారుగా ఉన్నావా? సత్తి అతని మాటలు ఒప్పుకుంటాడు. అలా వాళ్ళ అమ్మ ఆశీర్వాదం తీసుకుని కంపెనీలో పనిచేయడానికి వెళ్ళిపోతాడు. తన కష్టం ఫలిస్తుంది. అతను చేసిన ట్రక్లు చాలా ప్రసిద్ధి చెందుతాయి. సత్తి చాలా డబ్బులు సంపాదిస్తాడు. అది చూసి వాళ్ళమ్మ సత్తితో ఇలా అంది. నీ మీద నాకు చాలా గర్వంగా ఉంది బాబు.